పౌలు భక్తుడు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నేను దేవుని బలము మీద ఆధారపడతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వచనం ఏమంటున్నాడు చూడండి, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోటి నుండి తప్పింపబడితిని. ద లార్డ్ స్టుడ్ విత్ మీ అండ్ స్ట్రెంథెన్ మీ అని అంటా ఉన్నాడు. దేవుడు నన్ను బలపరిచాడు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రెండవ వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. జీవితంలో గెలవాలి అంటే, జీవితంలో నిలవాలి అంటే, తప్పనిసరిగా దేవుని యొక్క బలము మీద మనము ఆధారపడాలని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే మన సొంత బలము మనము కొంతవరకే చేసుకోగలము, కానీ దేవుని యొక్క బలము మన జీవితంలో ఏదైనా చేయగలిగే స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. అందుకనే మనందరికీ దేవుడిచ్చినటువంటి ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేయాలంటే అది దేవుని బలం మీద మనం ఆధారపడినప్పుడు మాత్రమే మనం దాన్ని చేయగలం. అందుకే పదే పదే పౌలు నోట వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క బలమును గురించి వస్తూ ఉంటుంది. ఏమన్నాడు ఒక సందర్భంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అని అంటా ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు చూసారా, ప్రభువు నన్ను బలపరచను గనుక అని అంటున్నాడు. ఇలాగనే చెప్పి ఇంకొక వ్యక్తి బైబిల్లో ఉన్నారు, ఎవరో తెలుసా? దావీదు. దావీదు కూడా యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పి అతడు కూడా చెప్తా ఉన్నాడు. సో కనుక రెండవదిగా మన జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని బలం మీద ఎప్పుడు ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడు కూడా మనకి బలమును ఇవ్వాలి అని ఆశపడేటువంటి దేవుడు. బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే, బలహీనులను బలపరచువాడు ఆయనే. ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అందరూ చెప్దామా, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. దేవుడు అందరికీ బలాన్ని ఇచ్చే దేవుడు అంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నాకు నీ బలము దయచేయి, నీ బలముతో నన్ను నింపు అని అడగాలి. అలాగే ఏ పని చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా, దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చాలనుకున్నా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బలము మీద మనం ఆధారపడినప్పుడు ఆ దేవుడు మనము చేయగలిగిన దానికంటే గొప్ప వాటిని మన చేత చేయిస్తాడు. ఈ రోజుల్లో చాలామందిని మనం చూసినట్లయితే విశ్వాసపు మాటల కంటే నీరసపు మాటలే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత బలవంతుడో నీకు తెలియక, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎంత గొప్పగా బలపరుస్తాడో నీకు తెలియక, నువ్వేం చేస్తావంటే బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవరైనా సరే నువ్వు బలహీనుడివి బలహీనుడివి అంటే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని మాట్లాడగలుగుతున్నాడు. సో ఎప్పుడన్నా సరే మన బలం మీద ఆధారపడినప్పుడు మన దర్శనం చిన్నదైపోతుంది, మన మాటలు చాలా బలహీనమైపోతాయి, మన ప్లాన్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి అయిపోతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడ్డామో అప్పుడు మన దర్శనం పెద్దగా ఉంటుంది, మన మాటల్లో మార్పు వస్తుంది, మన అడుగుజాడల్లో కూడా మార్పులు అనేవి వస్తాయి.